జోగనమ్మ గద్వాల జిల్లా కేంద్రంలోని స్థానిక కృష్ణవేణి చౌరస్తాలో జిల్లా కలెక్టర్ కె శశాంక్ జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. ఓటు నమోదు చేసుకోవాలని నినాదాలు చేసుకుంటూ కృష్ణవేణి చౌరస్తా నుండి పాత బస్టాండ్ రాజీవ్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ కొనసాగించారు. అనంతరం రాజీవ్ చౌరస్తాలో ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించారు. ప్రజాస్వామ్య దేశంలో ఓటు అనేది చాలా ముఖ్యమైనది. ర్యాలీ ద్వారా ప్రతి ఒక్కరి చూపు ర్యాలీపై దృష్టి సారించి తమ ఓటు లేని వారిని జనవరి 1, 2018 నాటికి 18 ఏళ్ళు నిండిన వారు ఓటు నమోదు చేసుకోవాలి. రేపే చివరి తేదీ. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ముఖ్యంగా గత వారం రోజుల నుండి సహకరించిన మీడియా మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రాజు, డిఎంహెచ్ఓ డాక్టర్ సునీత, అంగన్వాడీ కార్యకర్తలు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత నిష్పక్షపాత ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని మతం, జాతి, కులం, వర్గం, భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు చేస్తామని ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము. దగ్గరలోని బిఎల్ఓస్ దగ్గరికి ఆన్లైన్లో